ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలక పర్వం మొదలైంది. ఉత్తరప్రదేశ్ లో మూడో విడత, పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల్లో 1304 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 93 మంది మహిళలు ఉన్నారు. 2,14 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది. పంజాబ్ ఎన్నికల్లో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, చమ్కౌర్ సాహిబ్ బదౌర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ధురి నియోజకవర్గ బరిలో నిలిచారు. పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు అమృత్సర్ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అమరీందర్ సింగ్ తమ కుటుంబానికి గట్టి పట్టున్న పటియాలా అర్బన్ బరిలో నిలిచారు. అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్ జలాలాబాద్, ఆయన తండ్రి ప్రకాష్ సింగ్ బాదల్ లంబీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ఉన్న శిరోమణి అకాలీదళ్ సహా బీజేపీ కూటమి కూడా బరిలో నిలిచింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఆందోళనలకు పంజాబ్ కేంద్రంగా నిలిచింది. ఈ అంశమే కలిసి వస్తుందని కాంగ్రెస్, ఆప్ రెండు ధీమాగా ఉన్నాయి. కరార్లో గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు సీఎం చరణ్జీత్ సింగ్. పంజాబ్లో మంచి సర్కార్ రావాలని ప్రార్థనలు చేశారన్నారు చెన్నై. ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ గురుద్వార్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురు సాహబ్ కో అర్దాస్ కీ హై కి పంజాబ్ కో ఏక్ అచ్చి సర్కార్ మిలే ఔర్ పంజాబ్ మే వికాస్ హో. सरबत का बना तो दिख रहा है कि पीछे कड़ा प्रसादा लेके आए हैं. वो बनता है कि गुरु घर में आओ तो प्रसाद घर से लेकर आओ. आगे परमात्मा की मर्जी, अब लोगों की मर्जी है. हमने सब कुछ अपनी तरफ से ज्यादा कोशिश की है. अब जो लोग चाहेंगे, जो परमात्मा चाहेगा. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్ మూడో విడత పోలింగ్కు జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు జరుగుతుంది. యూపీలో మొత్తం 7 విడతల్లో పోలింగ్ జరుగుతుండగా ఇవాళ 3rd ఫేజ్ ఎలక్షన్ జరుగుతోంది. 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాల్లో ఎన్నికలు జరగనుండగా 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2.15 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు జరగనున్న 16 జిల్లాల్లో 8 జిల్లాలను యాదవ్ సామాజిక బెల్ట్గా పరిగణిస్తుంటారు. వాటిలో 29 స్థానాలున్నాయి. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ బరిలో ఉన్న కర్హల్ స్థానం కూడా ఇందులోనే ఉంది. అఖిలేష్ బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ జశ్వంత్ నగర్ స్థానం నుంచి బరిలో ఉన్నారు. వీటిలో మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమాగా ఉంది సమాజ్వాదీ పార్టీ. పోలింగ్ జరగనున్న 59 స్థానాల్లో 2017 ఎన్నికల్లో బీజేపీ 49 స్థానాలు గెలుచుకోగా ఎస్పీ 9, కాంగ్రెస్కు 1 స్థానం సరిపెట్టుకున్నాయి. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, 3 సాగు చట్టాలపై రైతుల ఆగ్రహం, యాదవ్ సామాజిక వర్గం సానుకూలత, ముస్లిం ఓటర్ల మద్దతుతో మెరుగైన రిజల్ట్స్ సాధిస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంది ఎస్పీ. मेन मुद्दा यही था कि मेरा जो प्रदेश है वो गुंडागर्दी मुक्त हो सबसे पहले, और जो लड़कियों को एक सुरक्षा फील होती है पुरानी सरकार में जो अभी चल रही थी वही सुरक्षा हमेशा बनी रहे, मेरा बस यही मानना है. जो जातिवाद और सरकारों में फैलता है वो मुझे इस सरकार में नहीं ऐसा फील होता है, इसलिए मेरा तो बस यही है कि जातिवाद ना हो और सुरक्षा हर किसी को मिले, किसी एक जाति को ये ना लगे कि बस मेरी पार्टी है मेरी सुरक्षा है. सुरक्षा का मुद्दा मेरा पहला था, दूसरा जातिवाद नहीं होता है, और फिर तो फिर एजुकेशन वगैरह तो फिर सब में ही सेम होती है.
इस पैंडेमिक में भी सरकार ने अच्छा काम किया है, गरीबों को काफी मतलब हेल्प की है। हम तो उनसे मतलब हेल्प इतना नहीं, क्योंकि इतना बड़ा क्राइसिस था, फिर भी सरकार ने एक अच्छा काम किया है, क्योंकि बहुत जनता हमें बहुत बड़े वोटों से जिताएगी, भारी मतों से जिताएगी, और मुझे तो लगता है कि उत्तर प्रदेश में सबसे बड़ी जीत हमारी होनी चाहिए। अभी भेंट होगी, अभी वो भी वोट डालने आएंगे, हम भी वोट डालेंगे, पूरा परिवार वोट डालेगा, सबसे भेंट होगी और सबसे बड़ों से सबसे आशीर्वाद, और अखिलेश को पूरा मेरा आशीर्वाद। वो 2022 में जो गठबंधन बनाया है